परम शांति पुरुषार्थमुनकु धारणा पॉइंट्स बापंटुन्नारु मीरंदरु कूडा मेरिसेटुवंटि नक्षत्रमुनु नेनु परम लाइट प्रकाश स्वरूपंलो वेलुगुतू उन्ना बेहद आत्मनु अने अभ्यासं चेस्तू उंडंडि। ఈ దేహము క్రిస్టల్ లాగా మెరుస్తూ ఉంది అనగా నేను ఫరిస్తాగా ఎగిరిపోతూ ఉన్నాను అనుకుంటూ ఉంటే మీ సంపన్న స్వరూపం బేహద్ ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయగలుగుతారు అప్పుడు సునాయాసంగా పంచ వికారాలు అనగా కామము అనాసక్తిలోకి క్రోధము శక్తిలోకి లోభము ఖుషిలోకి మోహము ప్రేమలోకి అహంకారం సమర్పణలోకి కన్వర్ట్ అయిపోతుంది। మీరు నిశ్చింతగా అయిపోతారు, అంకిత భావంలోనే ఉండిపోతారు। ఇంకా బాపంటున్నారు, నేనెవరో, పిల్లలను ఏ విధంగా తయారు చేయడానికి వచ్చానో తెలుసుకోండి। ఇప్పుడు బాపు టీచర్ యొక్క పాత్ర సమాప్తం అయ్యింది అనగా చెప్పాల్సిందంతా బేహద్ జ్ఞానం బేహద్ పిల్లలకి చెప్పేశాను కనుక టీచర్ పాత్ర సమాప్తం అయ్యింది। ఇక బాపు బేహద్ పరమ సద్గురు పాత్రని ప్లే చేసి పిల్లలను పాప్ సమానంగా తయారు చేయటమే ఉన్నది। బాపు సమానంగా తను సమానంగా తయారు చేస్తూ ఉన్నాను అంటున్నారు బాపు। ఇది పిల్లలకి అనుభవం అవుతుందో లేదో కానీ ఈ మంగళకరమైన సమయంలో అనగా సంగమేగంలో సంగమేగం అంతిమంలో అంతిమం నడుస్తున్న సమయంలో నేను అంతిమం వరకు మీకు తోడుగా అనగా సాతిగా ఉంటాను, మీకు దూరంగా ఉండను, మిమ్ములను వదలను అని అంటున్నారు బాపు। బాపు మిమ్మల్ని అన్ని వైపుల నుండి నిర్బంధనంగా చేయాలి అనుకుంటూ ఉన్నారు అనగా ఎటువంటి బంధనాలలో ఇరుక్కుపోకుండా స్వతంత్రంగా బంధన ముక్తులుగా చేయాలనుకుంటున్నారు। దీని బాధ్యత కూడా బాపే తీసుకున్నారు। మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, బాపు మిమ్మల్ని సమయమునకు ముందే లక్ష్యమునకు చేరుస్తారు కనుక మీరు కేవలం బాపు ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉండండి। బాపు మిమ్మల్ని తన సమానంగా మాస్టర్ భగవాన్గా చేస్తున్నారు కనుక మీరు ఈ ప్రపంచంలోని సంకల్పాలతోటి పూర్తిగా అనగా 100% న్యారాగా అవ్వాలి।
దీనికోసం మీరు కష్టపడాల్సిన పని లేదు. మీకు వచ్చినటువంటి సంకల్పాలను బేహద్ బాప్కి అంకితం చేయండి. ఇంతకు మించి చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి సెకండు హల్కాగా ఉండండి. ఏ ఒక్క సెకండు కూడా మీరు భారంగా ఉండరాదు, కష్టంగా ఉండరాదు. మరి ఎవరైతే మన్ బుద్ధితోటి అంకిత భావంలో ఉంటారో వారే హల్కాగా ఉంటారు. బాపు సమానం యొక్క పోస్టుకు చేరుకోనుటకు ఇది ఫస్ట్ మెట్టు. ఈ మెట్టే మిమ్ములను బాప్ సమానంగా తయారు చేస్తుంది. కనుక సమర్పిత భావంతో ఖుషీ ఖుషీగా ఉండండి. ఎవరైతే హల్కాగా అన్నిటినీ బాపుకి అంకితం చేసేస్తారో వారు ఖుషీగా ఉంటారు.